స్పీకింగ్ సార్. ఏ అపోలోకి తీసుకెళ్తున్నారు? జూబ్లీ హిల్స్ అపోలో సార్. క్రైమ్ సీన్ లో ఎవరున్నారు? ఎస్ఐ జయలక్ష్మి, ఎస్ఐ రాజశేఖర్. సిగ్నల్స్ ఆఫ్ చేసి అంబులెన్స్ కి రూట్ క్లియర్ చేయండి. ఓకే సార్. క్రైమ్ సీన్ రిపోర్ట్ వచ్చిందా? ఇంకా రాలేదు సార్, స్క్వాడ్ మొత్తం అక్కడే ఉంది. అక్కడ ఏం జరుగుతుందో నాకు అప్డేట్ చేయండి. ఓకే సార్. పేరు మోహిని? అవును. మీ ఆయన పేరు హర్ష? అవును. మీకు పెళ్లి ఎప్పుడైంది? 2 వారాలైంది. మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? 6 ఏళ్ళు ప్రేమించుకున్నాం, పేరెంట్స్ పెళ్లి చేశారు. మీ ఆయన కాని వాడి పేరెంట్స్ కాని కట్నం గురించి నిన్నేమైనా టార్చర్ చేశారా? లేదు. నిన్న సాయంత్రం నువ్వు మీ ఆయన దేని గురించి అయినా గొడవ పడ్డారా? లేదు. మరి మీ ఆయన్ని ఎందుకు పొడిచావు? నిన్నే అడిగేది, ఏ గొడవ లేకపోతే 6 ఏళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తని అంత దారుణంగా అన్నిసార్లు ఎందుకు పొడిచావు? Thank you.
ఇంకెంత దూరం రా? హైదరాబాద్ లో ఇల్లు కొన్నావంటే ఏ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ అనుకున్నాను. అదిగో 31 కిలోమీటర్ బోర్డు కూడా దాటిపోయింది. అమ్మా, ఇంకో 50 కిలోమీటర్ల వరకు అంతా హైదరాబాద్ అనే. ఇప్పుడున్న రేట్లకి పొల్యూషన్ కి సిటీలో ఎవరు ఇల్లు కొనడం లేదు. అంతా ఇలా కొంచెం దూరంగా వెళ్లి గేటెడ్ కమ్యూనిటీస్ లో కొనుక్కుంటున్నారు. రింగ్ రోడ్ ఎక్కితే నాకు ఆఫీస్ కి సరిగ్గా 20 నిమిషాలే పడుతుంది. నీ సంగతి సరేరా, కోడల పిల్ల అసలే ఊరికి కొత్త. ఒక్కతే గబాల్ని ఏ మార్కెట్ కు వెళ్లాలంటే ఆటోలు గీటోలు దొరుకుతాయా? అదొకటే ప్రాబ్లం అన్న. కార్ లేకపోతే చాలా కష్టం. కాల్ టాక్సీలు కూడా ఇక్కడికి రావాలంటే మూలుగుతారు. ఓ వారానికి సరిపడా సరుకులని ముందే తెచ్చిపెట్టుకోవాలి. అదిగో వచ్చేసాం. అబ్బో, చాలా ఇళ్ళు ఉన్నాయి కదరా. ఉండడానికి చాలా ఇళ్ళున్నా ఇళ్లలో మాత్రం ఎవరు ఉండడం లేదు. అంతా గృహప్రవేశాలు చేసి అలా ఉంచేశారు. అదిగో ఆ ఇంట్లో ఓ ఫ్యామిలీ ఉంటారు, కానీ ఎవరితోనూ కలవరు. ఇదిగో ఈ ఇంట్లో నా ఫ్రెండ్ మోహన్ ఉంటాడు. ఇద్దరం ఒకే ఆఫీస్ లో పనిచేస్తాం. ఇక్కడ మొత్తం ఎన్ని ఇళ్ళు ఉన్నాయిరా? 110. 110 గడపలు ఉంటే ఉండేది 3 ఫ్యామిలీలా. వస్తారు గానీ టైం పడుతుంది అనుకుంటాను. ఏదేమైనా ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందిరా. ప్రశాంతంగా ఉండేది అను. నువ్వు ఎంటర్ అయ్యావుగా. స్టాప్ ఇట్ రంగా. మోహన్, మోహన్. నానా, ఇతను బుచ్చయ్య, వాళ్ళ ఆవిడ యాదమ్మ. ఏంటి? హర్ష వాళ్ళ ఆవిని తీసుకొచ్చినట్టున్నాడు. ఈ కాంపౌండ్ లో రాయి కొట్టడం మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇక్కడే ఉండి అన్ని పనులు చేస్తుంటారు. సార్, సార్ నాకు ఇవ్వండి సార్, నేను తీసుకొస్తాను. నీకు హ్యాపీగా ఇక్కడ బోర్ కొడుతుంది బోర్ కొడుతుంది అన్న బుర్ర తింటున్నావు. నీకు ఇంకా ఫుల్ కంపెనీ. స్వప్న, స్వప్న. ఏంటి ఏంటి? వాడి ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్తున్నాడు. ఒకటి వాడికి, ఇంకొకటి వాడి తాతగారికి. తాతగారికా? తాతే రా, టిఫిన్ చేస్తా, నాకు స్కూల్ కి టైం అవుతుంది. మరి నువ్వు రోజు మార్నింగ్ ఏం తినేవాడివి? ఎవరితో మాట్లాడుతున్నాడు వాడు? చెప్పాను కదా, వాడి తాతగారు, మీ నాన్నగారితో. తనపడిన మనుషులతో మాట్లాడడం ఒక వారం రోజుల నుంచి కొత్త ఆట మొదలు పెట్టాడు. వాడితో కొంచెం టైం స్పెండ్ చేస్తే కదా తెలిసేది నీకు. నీ కాంప్లెక్స్ నేను తింటాం గానీ నువ్వు చూసేనా తాగు. తాగు తాతయ్య. డోంట్ వరీ స్వీట్ హార్ట్, వీడి ఆటల్లో ఇదొక ఆట. మళ్ళీ కొత్త ఆట మొదలవగానే ఇది మర్చిపోతాడు. నువ్వు వెళ్ళి తొందరగా రెడీ అవ్వు, మనం స్కూల్ కెళ్ళాలి. మనమా? నేనెందుకు? పేరెంట్స్ టీచర్ మీటింగ్ డార్లింగ్.